हेलो वेलकम टू इसिस कुकिंग चैनल वीडियो लो मटन ग्रेवी करी इला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु इदी पल्लेटूर्लल्लो इलाने चेसुकुंटारु चाला टेस्टी उंटुंदी चपातीलोकैना रईस्लोकैना बागुंटुंदी इला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूपिस्तानु मुंदुगा स्टव पैन पैन पेट्टुकोनी 2 tablespoon ఆయిల్ వేసుకొని 2 ఇలాచీలు 2 బగారాకులు దాల్చిన చెక్క 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికినాయో ఈ ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఉడికితేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇందులో 1 tablespoon అల్లం 1/2 teaspoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు గాని ఆనియన్స్ అనేవి బాగా ఉడికించుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న మటన్, నేను 500 grams మటన్ తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి. చూడండి ఈ పీస్, ఇది నాన్వా పీస్, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మటన్ తెచ్చుకున్నప్పుడు తెచ్చుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 1 tablespoon ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీకు రుచికి సరిపడంత వేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మాల్ మసాలాలు మటన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని 1-10 minutes ఉడికించుకుంటే ఆయిల్లో మటన్ అనేది ఈ విధంగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుదీనా రిమ్మలు వేసుకుంటున్నాను. పుదీనా అనేది వాటర్ పోయే ముందుకే వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 minutes ఉంచుకుంటే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 glass వాటర్ యాడ్ చేయాలి. ఈ మటన్ కదా కొంచెం వాటర్ ఎక్కువనే పడుతున్నాయి, ఎందుకంటే ఉడకాలి కదా. ఎప్పుడు కానీ మటన్ కుక్కర్లో వేస్తే అంత టేస్ట్ రాదండి. ఎప్పుడు కానీ మీరు కుక్కర్లో వేయకుండా వండుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా 1 tablespoon గరం మసాలా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. గరం మసాలా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయింది, ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా చూడండి ఎంత బాగుందో, చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా కంపల్సరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.